మీరందరూ ఒక్క తాటి మీదకి వచ్చి ఓటు వేసి చేతి గుర్తు కొట్టేసి కారు గుర్తులు బొంద పెట్టాలని చెప్పి మీ అందరు విజ్ఞాపిస్తా ఉన్నాను. చేద్దామా లేదక్క? మా అక్కలు సపోర్ట్ చేయాలి అక్కడ ఉన్న అక్కలు. చేద్దామా లేదా? చేద్దామా? కారు బొంద పెడదామా? ఇంకొక ముఖ్య విషయం, మా అక్కలకు కారు గుర్తులట అమ్మ డబ్బులు తీసుకొని వస్తారట, డబ్బులు తీసుకొని వస్తారట. ఓటుకు 5,000 ఇస్తారట, ఓటుకు 5,000 అమ్మ. దోసుకున్న పైసలు తీసుకొని వస్తారు మీ దగ్గరికి. మీ దండం పెడతా పైసలు మనవే తీసుకోండి. బక్క మందిస్తే తీసుకోమని చెప్పండి మన భర్తలకు. ఓటు మాత్రం దేనికి వేయాలా? చేతికి వేయకపోతే మనం ఇంకా 5 సంవత్సరాలు నష్టపోయే అవకాశం ఉంది. మీకు చేతులు జోడించి మక్కలకు దండం పెట్టి చెప్తా ఉన్నాను, మీ కాలు మొక్కి చెప్తా ఉన్నాను, ఈ అవకాశం ఖరాబ్ చేసుకోవద్దు. మీ అందరు విజ్ఞాపిస్తా ఉన్నాను, దయచేసి చేద్దామా లేదా? చేద్దాం అక్క. డబ్బులు ఇస్తే తీసుకోండి, ఎన్నిసార్లు తీసుకోండి. మన పైసలు దోసుకున్న పైసలు ముండకొడుకులు పదుకొక్కలు దోసుక తింటారు పైసలు. తీసుకోండి, ఓటు మాత్రం చేతికేయాల. చేద్దామా? కాంగ్రెస్ పార్టీ చేతుల వాటాలు మక్కలు. కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకే. బాయ్ బాయ్ కేసీఆర్. బాయ్ 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 రేవంత్ అన్న నాయకత్వం, షబీర్ అని నాయకత్వం. నర్సన్న మాట్లాడతారు అమ్మా. అమ్మలారా మీకు దండం పెట్టి చెప్తున్నావా? రేవంత్ అన్న నర్సుండు, రండి ముందడికి, రండి ముందర రండి. ఇక్కడ రావాలా? ముందు రమ్మ అమ్మలు. అమ్మలు ఇక్కడ కూర్చున్నామని మీకే చెప్తున్నా, ముందర రండి అన్న. మా వచ్చి 5 నిమిషాలు వచ్చేసాడు అన్న, మీరు రండి. దయచేసి అందరు ముందుకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇటు అన్నామా రండి, వచ్చేసాను రండి అమ్మా, ఇటు రండి. ఒకటే నిమిషం, ఎందుకంటే రాబోతున్నారమ్మా. రేవంత్ రెడ్డి గారు, మీ రెడ్డిపేటతో ప్రచారం మొదలవుతుంది. రెడ్డిపేట గెలుపుతోనే, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు గెలుపు కావాలి. మీరే స్వాగతం పలుకుతా ఉన్నారు, మొట్టమొదటి గ్రామం మీదే, మీతోనే రేవంత్ రెడ్డి గారు గెలుస్తా ఉన్నారు. రెడ్డిపేట గ్రామస్తులు అందుకే ఒక చరిత్ర సృష్టించబోతున్నారు కాబట్టి మీ గెలుపే, రేవంత్ రెడ్డి గారు గెలుపు. ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు మీకు తెలుసు కాబట్టి ఆ సమస్యల గురించి మాట్లాడేందుకే మరి రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు ఈ రాష్ట్రంలో. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు చరిత్ర ఎంతో మీకు తెలుసు కాబట్టి ఒకటే నిమిషంలో రాబోతున్నారు. మీరు అందరు కూడా రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. దయచేసి మీరందరు కూడా ముందుకు రాలమ్మా, ముందుకు రండి. గిల్ల కూడా కూర్చున్నారు రమ్మ, గిల్ల చూడు, గిల్ ముందుకు రమ్మ. అక్క మీకు దండం పెడతా, మీకు దండం పెడతా. గిట్టు పుణ్యం ఉండి గిట్టు రండి అక్క. మీరు ఇంత కష్టపడి నిలబడ్డారమ్మా, అన్నగారు వస్తారు ఒక 5 నిమిషాలు ఇక్కడ రండి, దండం పెడతాం. ఇటు రండి అమ్మా. మిత్రులారా మీరు కూడా ఇక్కడికి రావాలి దయచేసి, ఎందుకకుండా కాంగ్రెస్ నాయకులు దయచేసి ఎందుకు ఇటు ముందు బాగా రావాలా. అక్క మీరు కూడా అక్క దయచేసి దండం పెడతాం, ఇటు రండి అక్క, ఇటు రండి అమ్మా. అక్కడ అక్క వాళ్ళు కూడా రావాలి, అక్కడ ఉన్న అక్క వాళ్ళు, అక్క అక్కడ వాళ్ళు ఇక్కడ రావాలమ్మా. ఆ కారు దగ్గర మిత్రులారా, ఆ కారు దగ్గర ఉన్నటువంటి అక్కలు ఇక్కడికి రావాలి దయచేసి ముందు భాగానికి. అమ్మా నేను చెప్పింది అర్థమైంది కదా? ఏం చేద్దాం? బొంద పెడదామా? చేతికేద్దామా? రైట్. అమ్మా మీరు చేతికేద్దామా లేదా? పైసలు ఇస్తే తీసుకోరు, లగాజ్ తీసుకోరు. పైసలు మందు ఇస్తే దోసుకున్న పైసలు మన పైసలు మన మందు. లక్షలు సంపాదించారు, కోట్లు సంపాదించారు ముండగొడుకులు పందికొక్కులే. కాబట్టి మనం ఏం చేయాలి? తీసుకోరి ఓటు మాత్రం. మీరు వేసేది ఎవరు చూడరమ్మా, మీరు వేసే ఓటు ఎవరు చూడరు. చేతి గుర్తుకు బాజాబ్దా గుర్తురి మన రేవంత్ రెడ్డిని గెలిపించాలా. కాబోయే ముఖ్యమంత్రి కామారెడ్డిలో మనకు అభివృద్ధి జరిగే అవకాశం ఉంది, మీ అందరికి తెలియజేస్తా ఉన్నాను దయచేసి. సరేనా? కాంగ్రెస్ పార్టీ వచ్చేసిండమ్మా గట్టిగా. కాంగ్రెస్ పార్టీ రేవంత్ అన్న నాయకత్వం. వద్దురా నాయన, కేసీఆర్ పాలన. వద్దురా నాయన. అమ్మా
అమ్మ నన్నే చేసిండు కాబోయేసాం రేవంత్ రెడ్డి.